నైట్ మా ఫ్రెండ్ కాల్ చేశాడు ట్రెక్కింగ్కి వెళ్దామని. ఇంకా నేను ఊరుకుంటానా, సరే పద చూసుకుందాం అన్న. ఇంకా మార్నింగే లేచి వచ్చేసాం. ఇంకా తాంబరంకి వచ్చాం. తాంబరంతో తిరుసులం ట్రైన్ ఎక్కేసాం. ఇదేమా మనం వెళ్ళాల్సిన లొకేషన్. ఇంకా ఫైనల్లీ తిరుసులం వచ్చేసాం అన్నమాట. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి. ఇంకా మార్నింగే ఏం తినలేదు కదా, ఏదో ఒకటి తిందామన్నారు. వాళ్ళేమో సమోసాలు తిన్నారు, నాకేమో సమోసాలు అలవాట్లేదు. సో నేను ఒక టీ తాగాను. ఆటో అన్నని 6 మెంబర్స్కి ఎంత అని అడిగాము. అన్న 600 అన్నాడు. అది జస్ట్ 1 కిలోమీటరే మామ, దానికి కూడా 600 అడిగాడు. అప్పుడు మాకేమనిపించిందో తెలుసా? ఇక్కడ ట్రైన్ వస్తుందని గేట్ వేసారు మామ. గంటన్నర ఆపారు మమ్మల్ని. సరే అన్న పాటలు అన్న పెట్టి బోర్ కొడుతుంది అంటే అన్న ఈ పాట పెట్టాడు. మంచి పాట, అరే వాల్యూమ్ బెటర్. అరే అవసరం. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేలాగుంది. ఈ రోడ్ల మీద రోడ్లు చూడండి మామ ఎలా ఉందో. మా ఫ్రెండ్స్ అందరు ట్రెక్కింగ్ చేయకముందు అప్పుడు అలసిపోయారు, అందరు పడుకో ఉన్నారు. మా వాళ్ళ సిచ్యువేషన్ చూడండి మామ. ఇక్కడ ఒక ట్విస్ట్ మామ, మేము వచ్చిన దారి తప్పు. చూసేసరికి షాక్ అయిపోయాం, ఇంత దూరం వచ్చి వేస్ట్ అనేసి. సరేలే ఇంకేం చేస్తా అని ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. మా ఫ్రెండ్ చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ. అది అదిగో కనిపిస్తుంది మామ టాప్. అక్కడికి రావాలి మామ మేము ట్రెక్కింగ్ చేసుకుని. ఆ ట్రెక్కింగ్ కాస్త వాకింగ్ జాగింగ్ రన్నింగ్ అయింది. నాన్ వేసిన అన్నకు కాల్ చేసాం ఇలాంటి విషయాల్లో హెల్ప్ చేస్తాడని. అన్న ఏమన్నాడంటే, నాయన దోలపుడు షాదుడు యోధనా, నీకెందుకురా ఈ దోల అంటే అది. సో అదన్నమాట మన పరిస్థితి. సో ఇంకా పైన ట్రెక్కింగ్ ఎలాగా కుదరలేదు. సో అండర్ గ్రౌండ్ కన్నా వెళ్ళిపోదాం, వాటర్ ఉన్నాయని అనుకున్నాం. సో ఇంక కిందికి వెళ్తున్నాం అందరం. సో ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనం కష్టపడి వెళ్లాల్సిన అవసరం లేదు, అదే దొబ్బేసింది మనల్ని కిందికి. మా ఫ్రెండ్ ముందే వెళ్ళిపోయా చూసారు కదా, అది అక్కడ అల్లది అక్కడ కూర్చున్నాడు. మమ్మల్ని పిలుస్తున్నాడు రండి రండి అని ఫుల్ ఎక్సైటెడ్గా. ఇంకా మేము వెళ్తుంటే చూడండి ఎంత స్లిప్పీగా ఉందంటే. ఇక్కడ పడ్డామంటే మన యాన్సిస్టర్స్ మొత్తం ఒక్కసారి వాళ్ళ కళ్ళ ముందు వచ్చేసి వెళ్ళిపోతారు మామ. చాలా ఇష్టం ఏదంటే, చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిపేసి చెరువుకి బాయ్కి వెళ్ళేసి చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈత కొడుతూ. మీరు ఏజ్లో ఈత నేర్చుకున్నారో కమెంట్ చేయండి. నేనైతే 16 ఇయర్స్ అప్పుడు నేర్చుకున్నా. మా ఆటగాళ్ళందరూ రెడీగా ఉన్నారు, సారీ ఈతగాళ్ళు. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది మామ. చాలాసేపు మాట్లాడుకున్నాం కూర్చొని ప్రశాంతంగా, బిస్కెట్స్ అందరూ తెచ్చుకొని తిన్నాము. ఇంకా మా వాళ్ళు వచ్చేసి నన్నే దూకమన్నారు ఫస్ట్. వాటర్ మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకా పర్లేదులే అని నేను రెడీ అయిపోయినా దూకనికి. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మామ. మీరు కూడా ఒకసారి చెన్నై దగ్గరలో ఉంటే ఇక్కడికి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్. ఇంకా మేము కిందికి వెళ్ళాం, మీరు పైన చూస్తే వ్యూ మాత్రం కేక. కొంతమంది రూమ్ నుంచి బయటికి రారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తాము, బీయింగ్ అలోన్ రియల్లీ మేక్స్ యూ రియలైజ్ ఆల్ యూ నీడ్ ఈస్ యువర్ సెల్ఫ్ మా. తిరగండి, ఫ్రెండ్స్తో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, టైం ఉంది, ఇంకా ఏం కాలేదు లైఫ్, ఎందుకంత ఆలోచన. కొటేషన్ బాగుంది కదా, గూగుల్ నుంచి దొబ్బేసా. బట్ మీరు మీనింగ్ అర్థం చేసుకోవాలి బిగులు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్.